సర్వేపల్లి కాలువ నిర్మాణం అంటూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని టీడీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. రివర్స్ టెండరింగ్కి వెళ్లాల్సి వస్తుందని 99 కోట్ల 90 లక్షలు చూపించి అనంతరం దాని అంచనాలను భారీగా పెంచేశారని ఆరోపించారు. పెంచిన అంచనాలను ఎవరు జోబులోకి వెళ్తాయో చెప్పాలన్నారు. రామలింగాపురంలోని ఎస్సీ కార్యాలయంలో ఎస్సీని కలిసి దీనిపై ప్రశ్నల వర్షం సంధించారు. 15 కోట్ల రూపాయలు అంచనాలు ఎలా పెంచారని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు చెప్పినట్లు వింటే భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరించారు. మీరందరూ కూడా ఇప్పుడు చూశారు, మేము ఇప్పుడు ఎస్సీ గారితో మాట్లాడేది సీక్రెట్ కాదు. మీకు కూడా టెండర్ ఇచ్చాం. టెండర్ తర్వాత ఎస్టిమేషన్ పెంచిన సీ 14 కోట్ల చిల్లర, అది కూడా ఇచ్చాం దాదాపు 15 కోట్లు. ఎప్పుడైనా ఇన్ఛార్జ్ ఎస్సీ గారిని అడిగితే, మొన్న మీ ముందే అడిగితే ఫోన్లో, ఎంతవరకు అంటే 84 కోట్లు అన్నారు మీ అందరు అన్నారు. మరి 15 కోట్లు దాచిపెట్టేశారు. సిఈ గారు రివైజ్డ్ ఎస్టిమేషన్ మంత్రి గారు అనిల్ కుమార్ యాదవ్ గారు రికమెండేషన్తో ఈ వర్క్ని మరో 15 కోట్లు పెంచారు. అది ఎవరికి చెప్పరా, ఏ పార్టీకి తెలియదు, ఎవరికి తెలియదు. మా దగ్గర ఉంది, అది మీకు అందరికి ఇచ్చాం. ఇప్పుడు సిఈని అడిగితే నువ్వు చెప్పావా ఎప్పుడన్నా అంటే నీళ్ళు నవ్వుతున్నాడు మీ ముందే. అది ఇంకా మేము చెప్పలేదు, చెప్తాము. మొన్న కూడా నువ్వు 84 కోట్లు చెప్పావు కదా అన్న, చెప్పే పరిస్థితి లేదు. నేను ఒకటే అడుగుతున్నా, ఈ దొంగ చేష్టాలు వద్దు. అక్కడ సిపిఎం పార్టీ ధర్నా చేసింది, మేము చేసాం, జనసేన చేసింది. ఆ రోజు ఇదే ఎస్సీ గారు ఇన్ఛార్జ్ నేను స్టేట్మెంట్ ఇస్తాడు. ఆ రోజు సాయంత్రం మేము ధర్నా చేసినప్పుడు నేను ముందే చెప్పా, తెలుగుదేశం ధర్నా అంటే మంత్రి గారికి దడదడ. ఆ రోజు సాయంత్రం ఇప్పించాడు కింద మంత్రి గారి ఆదేశాలతో కింద కాంక్రీట్ వేయట్లేదని. నేను అడిగాను, ఒక టెక్నికల్ శాంక్షన్ ఇస్తే దాన్ని రద్దు చేసే శక్తి